యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. 34వ సామాన్య సోమవారము. వారి నొసళ్లపై క్రీస్తు పేరును ఆయన తండ్రి పేరును ఉంచెను. మొదటి పట్టణము దర్శన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మరియు 4వ వచనము నుండి 5వ వచనం వరకు. మొదటి పట్టణము దర్శన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మరియు 4వ వచనము నుండి 5వ వచనం వరకు. అంతటా నేను అటు చూడగా సియోను పర్వతముపై నిలచి ఉన్న గొర్రెపిల్ల గోచరించెను. ఆయనతో పాటు 144,000 మంది ప్రజలు ఉండిరి. వారి నొసళ్లపై ఆయన పేరును ఆయన తండ్రి పేరును ఉండెను. అంతటా దివి నుండి వెలువడిన ఒక స్వరమును నేను వింటిని. అది ఒక గొప్ప జలపాత ధ్వనిని పోలి ఉండెను. వారు సింహాసనము వంకకు తిరిగి 4 జీవులకును పెద్దలకును ఎదురుగా నిలచి ఒక కొత్త పాటను పాడిరి. భువి నుండి విమోచనము నొందిన ఆ 144,000 మంది ప్రజలు తప్ప అన్యులు ఆ పాటను నేర్వజాలకుండిరి. తమ్ము తాము పరిశుద్ధముగా ఉంచుకొనిన ప్రజలు వారు. వారు స్త్రీలతో సంబంధమును కలిగించుకొనలేదు. వారు అవివాహితులు. ఆ గొర్రెపిల్ల ఎటుపోయినా వారు దానిని అనుసరింతురు. వారు మిగిలిన మానవాళి నుండి విముక్తులైరి. దేవునకు గొర్రెపిల్లనకు అర్పింపబడుటలో వారే ప్రథములు. వారు ఎన్నడును అసత్యమాడినట్లు ఎరుగము. వారు దోషరహితులు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ ప్రభు, నిన్ను వెతుకుకొనుచు వచ్చడి వారు ఇట్టివారే. ఓ ప్రభు, నిన్ను వెతుకుకొనుచు వచ్చడి వారు ఇట్టివారే. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. దేవాలయమున కానుక పెట్టెలు తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను. పేద వితంతువు ఒకతే అందు 2 కాసులను వేయుట యేసు గమనించి, ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారలు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి, కాని ఈమె తన వద్దనున్న కొంచెమును, అనగా తన సమస్త జీవనమును సమర్పించినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.